వందే సత్యేంద్రాయ నమః, వందే సత్యలింగరాయ నమః, వందే సత్య స్వర్గాయ నమః, వందే సత్య నారాయణాయ నమః. నానావిధ పరిమళ పుష్పాణి పూజయామి. సుఖముగా జీవించి అంత్యమున మోక్షమును కలిగించే వ్రతం ఏదైనా ఉన్నదా? ఉన్నట్టు అట్టి దాన్ని గురించి తెలియజేయమని కోరారు. మహర్షి ప్రసన్నముగా వారికేసి చూసి, ఓ శనకాది మునులారా, పూర్వము నారద మహర్షి భూలోకమును సంచరిస్తూ ప్రజలు అనేక ఇతివాదులతో ఇబ్బందులు పడుతుండడం చూసి విచారించి వైకుంఠమునకేగి శ్రీ మహావిష్ణు వద్దకేగి కలియుగ జనుల బాధ విముక్తికి ఉపాయం తెలుపమని ప్రార్థించాడు. అతని ప్రార్థనకు ప్రసన్న చిత్తుడై శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పసాగాను. నారద, కలియుగములో ప్రజలను ప్రజల కష్టముల నుండి గట్టెక్కించున్నది, సర్వసౌక్యమును కలగజేసి అంత్యమ మోక్షమును కలిగించున్నది శ్రీ సత్యనారాయణ స్వామృతము
ఈ వ్రతమాచరించుట విధానము నియమము తెలిపిన శ్రద్ధగా వినము. ఈ వ్రతము సంవత్సరమునందు ఏ రోజైనా తిథి వార నక్షత్రములు లేకుండా ఆచరించవచ్చును. కుల భేదములు లేకుండా అన్ని వర్ణముల వారు ఆచరించవచ్చును. ఈ వ్రతమును చేయి రోజునే ఉదయమున లేచి నిత్యక్రమములు ఆచరించుకొని భక్తితో మనస్సులో శ్రీ సత్యదేవునికి నమస్కారం చేసి ఈ వ్రతమును చేతనని సంకల్పించుకున్నాను సంకల్పించుకున్నాను. పూజాగృహము ఆవు పెడ తొలగి దానిపై ముగ్గులు పెట్టవలను. మంటపం ఏర్పరిచి దానిపై బియ్యం పోసి దానికి మధ్యన కలశ స్థాపన చేసి దానికి ఇరువైపులా నవగ్రహాలను అష్టదిక్పాలకులకు పంచదిక్పాలకులను ఆవాహన చేసి అది ధ్యానాలను ఆవాహన చేసి పూజించాలి. ఆ దేవుడికి బాగా వండిన అరటి పండ్లు గోధుమ నౌక ఆవు పాలు పంచదార ఆవు నెయ్యి సుగంధ ద్రవ్యంగా కూడిన ప్రసాదము నైవేద్యంగా తయారు నైవేద్యంగా సమర్పించాలి. గోధుమ నౌక పంచదార బదులుగా వరి నౌకను బెల్లం ఉపయోగించి ప్రసాదం తయారు చేయవచ్చును. బ్రాహ్మణుడు బంధువులను పిలుచుకొని కథను శ్రద్ధాభక్తులతో విని వ్రతం పూర్తయిన విధ బ్రాహ్మణుడికి స్వయం పాక దర్శన ఇచ్చి మంటకు వారికి దానంగా ఇచ్చి వేయాలి. బ్రాహ్మణుడి సాగనం పాక సత్యదేవుని కలుచుకుంటూ బంధుమిత్రులతో ఆనందముతో భోజనం చేయాలి. ఓ నారద, ఎవరైతే శ్రద్ధాభక్తులతో వ్రతమాచరిస్తారో వారికి మహామేలు జరుగును. కలియుగంలో సర్వ ఆపద నుండి గట్టెక్కించే పవిత్రమైనటువంటి వ్రతం ఇది. ఈ వ్రతం ఆచరించడం చాలా సులభం కూడా అని శ్రీమన్నారాయణుడు నారద మహర్షి తెలిపెను. నారద మహర్షి ద్వారా విన్న ఈ వ్రత విధానము సూత మహర్షి శనకాది మహాములకు తెలిపెను. శనకాది ముల ద్వారా వ్రత విధానంలో వ్రత విధానాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు తెలుసుకొని ఆ భక్తుల ద్వారా మనము విని ఈ రోజు మన గృహంలో శ్రీ రమాసైత సత్యనారాయణ వ్రతము ఆచరించుచుంటిమి. శ్రీ స్కాంద ప్రాణి రేవాకంఠే సత్యనారాయణ వ్రతకథ.